డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ నమస్కారం గారు నమస్తే సిరి గారు సో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మనం జాబ్ చేసిన తర్వాత మనకి జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా లేదు అంటే వాళ్ళు అనుకున్న రిటర్న్స్ రాకపోయినా శాలరీ పరంగా నెక్స్ట్ సొంతంగా నేనే వ్యాపారం పెట్టుకోవాలి అని ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇనిషియల్గానే ఒక వ్యాపారాన్నే నేను స్టార్ట్ చేయాలి అది అందరితో కాకుండా కొత్తగా ఉండాలి అండ్ దానివల్ల చాలామందికి ఉపయోగపడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అలా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా సజెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మేడం రైతులు రైతులు అంటేనే నేను చెప్తున్నాను కదా చాలా చాలా అభిమానం అండ్ చాలా రెస్పెక్ట్ ఫస్ట్ రెస్పెక్ట్ ఎందుకు అని అనుకోవచ్చు అందరూ ఇంకా అవును కదా మీరు చెప్పేది ఏం కొత్తగా కొత్తగా లేదు అంటే కష్టపడతారు వాళ్ళు అందరికి ఇంకా అందరికీ తెలుసు అని డౌట్ రావచ్చు కానీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది కదా అలా నాకు పర్టికులర్గా రైతులు అంటే చాలా చాలా రెస్పెక్ట్ అనమాట సో వాళ్ళు మంచిగా ఫస్ట్ వాళ్ళే ప్రాఫిట్ ఎక్కువగా పొందాలి అన్నది నాకు ఎక్కువ ఉంటుంది అందుకే ఈ రెస్పెక్ట్ అన్నది కానీ ఇష్టం కానీ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఎక్కువ వాళ్ళకి తక్కువ అంటే తీసుకోవడంలో తక్కువ మోతాదులో వెళ్తుంది అన్నప్పుడు ఒక బాధ అనేది గారు అది ఎవరికైనా కావచ్చు కానీ రైతు మాత్రం బాధపడకూడదు మనం మూడు పూట్ల అన్నం తింటున్నాము అంటే దానికి కారణం రైత్ అనమాట సో అది ఎవ్వరూ మర్చిపోకూడదు సో అందరికీ తెలుసు మేబీ రిపిటేషన్ అనుకోండి అంతే నా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కూరగాయల బిజినెస్సెస్ సిరిగారు సో వెజిటబుల్ ఫార్మింగ్ అనేది చాలా చాలా మంచి బిజినెస్ ఇది చాలా తక్కువ పెట్టుబడితో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ మీ ప్లానింగ్ ఇంకా ఫర్దర్గా చాలా పెద్దగా అంటే ఫ్రాంచైజ్ రేంజ్లో కూడా తీసుకెళ్ళచ్చు తీసుకెళ్లొచ్చు ఈ బిజినెస్ని సో మీ స్ట్రాటజీస్ మీ ప్లానింగ్ మీ బడ్జెట్ అండ్ ఓపిక చాలా ఉండాలి ఇవన్నీ ఉన్నాయి నేను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ టు డూ అన్న వాళ్ళందరూ ఈ బిజినెస్కి అర్హుకులు అనమాట సో దీనికి మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయొచ్చు అంటే మీరు ఒక పది వేలు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేలు నుంచి స్టార్ట్ చేశారనుకోండి బిజినెస్ ఒక సిక్స్ మంత్స్లో అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా అర్న్ చేయొచ్చు అంత లాభాలు ఇందులో ఉన్నాయి కాకపోతే కరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి మన రైతులు ఇన్నోసెంట్ ఉంటారు అంటే వాళ్ళు తెలివి లేని కాదు తెలివి ఎక్కువ ఉంటుంది అప్ టు ద ప్రొడక్షన్ వరకే ఉంటారనమాట అలా కాకుండా మార్కెటింగ్ వైపు ఎక్కువ మీరు ఆసక్తి చూపిస్తే అప్పుడు మీకు కరెక్ట్ లాభాలు అండ్ ప్రాఫిట్ గెయిన్ అనేది కూడా మీరు మంచిగా చూడ చూడగలరు ఎప్పుడైతే మార్కెటింగ్ విధానం తెలిసి కరెక్ట్ టార్గెటింగ్ కస్టమర్ మీకు దొరుకుతున్నారు అంటే అక్కడి నుంచి మీకు ప్రాఫిటబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎక్కడ వెతుక్కోవాలి మార్కెటింగ్ ప్లేస్ అని డౌట్ రావచ్చు కిరాణా స్టోర్స్ అండ్ తర్వాత వెజిటేబుల్ వెండార్స్ వీళ్ళందరినీ టార్గెట్ చేయండి సో లేదు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటున్నారు మీకు మార్కెట్లో అప్పుడే తెలుస్తుంది సో వాళ్ళని కూడా అప్రోచ్ అవి ఇంకా కంటిన్యూస్ టైఅప్ అనేది చేసుకోవాలన్నమాట తరచుగా మీరు ప్రొడక్షన్ చేస్తున్న వెజిటేబుల్స్ మొత్తం వాళ్ళకే సరఫరా అయ్యేటట్టు చూసుకుంటే ఇంకా రెగ్యులర్ అనే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎంత ఎంత మేడం వచ్చే అవకాశం ఉంది ప్రాఫిట్ చూసుకుంటే ఎస్ గారు ఇది వచ్చేసి ఇంకా మీకు హోల్సేల్గా మీరు తీసుకుంటున్నారు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ రూపీస్ మీకు మొత్తం ఖర్చు అయ్యింది సో హోల్సేల్గా మీరు అమ్ముతున్నారు అంటే ఒక త్రీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు లేదు నేను రీటైల్గా డివైడ్ చేసి అమ్ముతున్నాను అంటే అప్ టు ఫైవ్ రూపీస్ కెన్ గెట్ ఓకే సో ఇది అందరికీ అంటే రైతులకే అనే కాదు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకి కూడా చల్లుతుందన్న సో ఇలా ఎవరైనా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా ఎగ్జాంపుల్ గా డెఫినెట్లీ సిరిగారు నిజామాబాద్ లో ఇద్దరు దంపతులు వాళ్ళైతే మంచిగా గ్రో చేసి మార్కెటింగ్ బాగా చేసుకున్నారు ఓకే సో ఏదైనా కావచ్చు ప్రొడక్షన్ బిజినెస్ కి ఇష్టము ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే సగం మార్కెటింగ్ వైపు ఉంటుంది సో వీళ్ళ భార్య ఏం చేస్తారంటే నిజామాబాద్ లో దంపతులు ఉంటారు సో వీళ్ళ వైఫ్ మార్కెటింగ్ టార్గెట్ చేస్తారు సో షాప్స్ ఉంటాయి కదా సో కిరాణా స్టోర్స్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఎవరైతే వెజిటబుల్స్ వెండార్స్ ఉంటారో వీళ్ళని టార్గెటింగ్ కస్టమర్గా వీళ్ళు తీసుకొని అక్కడే సప్లై చేయడం అనేది జరిగింది విదిన్ ఎ సిక్స్ మంత్స్ దే ఆర్ అర్నింగ్ ఫార్టీ ఫైవ్ ఎస్ సో ఇంత లాభం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్కి మనం ఎవరు అడ్డుకోలేము సో అలాంటి నష్టాలు జరుగుతాయి అది పెద్ద పెద్ద బిజినెసెస్లో కూడా జరుగుతుంది చిన్న బిజినెసెస్లో కూడా జరగచ్చు దానికి అంటే నష్టం జరుగుతుంది కదా ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలా అని మనం అక్కడే స్టాప్ అవ్వకూడదు చిన్న మొత్తంలో నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అన్ అంటున్నాను కదా సో ఇలా చేయొచ్చు భూమి ఇంపార్టెంట్ సో వన్ ఎకరాలో పండించుకోవచ్చు పంట అండ్ మిగిలిన ఏదైతే భూమి ఉంటుందో వాటిలో మీరు సీడ్స్ కానివ్వండి అండ్ దీనికి కావాల్సిన కాంపోస్ట్ కానివ్వండి ఇవన్నీ మీరు సపరేట్గా దీనికి ఆర్గానిక్ వేలో మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట పంట సాగుకి అండ్ తర్వాత వచ్చేసి ఎలాంటి పంట వెయ్యాలి అన్నది ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు చాలా వరకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ అగ్రికల్చర్ టెక్నాలజీ కూడా చాలా వరకు పెరిగింది సిరిగారు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో కష్టపడి కొన్ని గైడెన్స్ ఇస్తారనమాట ఆ గైడెన్స్ మన రైతులు మిస్ అవ్వకూడదు సో ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో వాళ్లకు చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేయొచ్చు అండ్ చాలా వరకు అంటే చూస్తుంటాం మన తాతలు కానీ వాళ్ళ నుంచి కొన్ని వాళ్ళకు స్టిక్స్ ఉంటాయి సో ఈ ఈ పంట ఇలా వేస్తే ఈ కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరి అలా వాళ్ళకి తెలుసు అనమాట ఋతువులు పరంగా ఇవన్నీ తెలుసు అలా కూడా మీరు వింటున్నారంటే కూడా ఈ విల్ గెట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఓకే సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన పూర్వీకులు లేనిది మనం లేవు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ టెక్నాలజీ సైన్స్ పరంగా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ డెవలప్ అవ్వవి చాలా వరకు ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీరు గైడెన్స్ అనేది పాటించి ఎప్పుడైతే పంట సాగు చేస్తారో అప్పుడు మంచి లాభాలు అనేది చూడొచ్చు అనమాట అండ్ మీరు చెప్తున్నప్పుడు లైక్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సైన్స్ యూనివర్సిటీస్ కూడా డెవలప్ అయ్యాయి అగ్రికల్చర్ పరంగా చాలా రీసెర్చ్ అయితే వెళ్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది అండ్ చాలామంది కూడా రైతులు ఏం ఆలోచిస్తారు అంటే నేను పంట పండించాను ఒక మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్కి నేను మార్కెట్ ఏదైతే పంట పండించానో వాళ్ళకే సప్లై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం డిజిటల్ ప్రపంచంలోనే ఉంది కాబట్టి ఎస్పెషలీ ఇలా ఎవరైనా కూడా మార్కెటింగ్ చేయాలి అనుకుంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఏ పంట అయితే పండిస్తున్నారో దాన్ని ఈ కామర్స్ అంటే కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు అందులో మార్కెటింగ్ చేస్తే సేల్స్ పెరిగే అవకాశం ఉందంటారా మేడం ఎస్ సిరిగారు డెఫినెట్లీ ఎందుకంటే ఈ కామర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే మన రైతన్నలకి నేనేం చెప్తానంటే బిలీవ్ దట్ చాలా వరకు అంటే టెక్ మనకు ఏదైనా అర్థం కాలేదు తెలియదు అంటే దాన్ని నమ్మము మేము అది హ్యూమన్ టెండెన్సీ అది హ్యూమన్ నేచర్ ఎవరైనా సో ఎవరైనా అంతే నేనైనా అంతే మీరైనా అంతే సో దాని గురించి తెలుసుకోండి పిల్లలు మంచిగా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు ఫార్మర్స్ పిల్లలు సో వీళ్ళతో కలిసి మీరు మాట్లాడండి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ కామర్స్లో మనం పెడితే అమెజాన్లో కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ త్రూ మనం వెళ్తున్నాము వెళ్తే మన బిజినెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది వాళ్ళ పిల్లలతోనే డిస్కస్ చేయొచ్చు లేదా ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేయొచ్చు సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎవరికి అగ్రికల్చర్ పరంగా పనికి వస్తుందంటే కొత్తగా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకందరికీ మనము అక్కడ నుంచి కనెక్టివిటీ బిల్డప్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే తరచుగా అంటే పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అవ్వితే తప్ప మనకు లాంగ్ రన్లో బిజినెస్ సస్టైనబిలిటీ అనేది చెయ్యలేము సో మీరు టార్గెటింగ్ ఎక్కడ చేస్తున్నారు కిరాణా స్టోర్స్కి చేస్తున్నారా వెజిటబుల్ వెండర్స్కి చేస్తున్నారా ఒక మార్కెట్కి చేస్తున్నారా సో ఇవన్నీ మీరు కవర్ డిలీట్ అండ్ తర్వాత వచ్చేసి మీరు డైల్యూట్ అంటారనమాట సో ఈ మూడు ఎప్పుడైతే మీరు మంచిగా చేసుకుంటారో అప్పుడు మంచిగా పంట అనేది కరెక్ట్ మీకు ఫస్ట్ డిలీట్ చేయండి అంటే అనవసరమైనవి ఎప్పుడో అది సీజన్ వైజ్గా పంట రాదది కానీ మీరు పండించాలి అనుకుంటున్నారు అది కరెక్టేనా ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అక్కడ తీసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ డిలీట్ చేశాక మీకు ఒక క్లారిటీ వచ్చి వస్తుంది దానిపైన డిస్కవర్ చేయండి అండ్ డైల్యూట్ చేయండి సో ఇవి మూడు ఎప్పుడైతే పాటిస్తారో అక్కడ మీరు ఈ కామర్సే కాదు ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా మంచిగా దూసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే పర్సనల్ కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్లైన్లో వెజిటబుల్స్ సేల్ చేసి మంచిగా డబ్బులు అర్జ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బట్ పర్సనల్గా ఎవరైతే మీరు కాంటాక్ట్లో ఉంటారో వీళ్ళు వాట్సాప్ త్రూనే మీరు మీకు కూడా ఈజీ ఉంటుంది కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్స్ చూసుకుంటే ఇంకా బెటర్ అండ్ మేడం ఎంతసేపు మీరు అన్నారు అండ్ పర్సనల్ కాంటాక్ట్ ఉంటే ఇన్ మనకి చాలా బాగుంటుంది రిలేషన్షిప్ కావచ్చు కస్టమర్ తోటి అని అన్నారు అండ్ ఇప్పుడు ముందుగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనకి అంతగా ఉండదు కస్టమర్తో మనకి ఎంగేజ్మెంట్ సో అది ఎలా చూసుకోవాలి అంటారు కామర్స్ ప్లాట్ఫామ్ త్రూ కూడా రెగ్యులర్గా అంటే ఎవరైతే ఆర్డర్స్ ఇస్తుంటారో వాళ్ళ అడ్రస్సెస్ కానివ్వండి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి సిరిగారు సో రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారా లేకపోతే కొత్త వాళ్ళు మీకు జనరేట్ అవుతున్నారా అక్కడ నుంచి కూడా మేము కనెక్టివిటీ అనే బిల్డప్ అనేది చేసుకోవచ్చు అండ్ మంచిగా కొన్ని కొన్ని సార్లు ఆఫర్ పెట్టచ్చు అండ్ తరచుగా అంటే ఎప్పుడైతే టమాటో ఎక్కువ పెరుగుతుందో అందరూ ఒకే పంట వేసేస్తారు అప్పుడు ఇంకా ఒక టూ త్రీ మంత్స్లో రేట్స్ అనేది డబల్ పడిపోతుంది సో అలా కాకుండా నీడా లేదా ఫస్ట్ ఓకే మార్కెట్లో ప్రైస్ హైక్ అయ్యింది బట్ ఇదే పంట నేను పండించాలా లేకపోతే వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చా అనే ఒక చిన్న క్లారిటీ ఉంటే చాలు డెఫినెట్గా మేడం ఎందుకు ఈ ప్రశ్న రేస్ చేశాను అంటే చాలామందికి కూడా రైతులకి ఒక నమ్మకం ఉంటేనే కానీ వాళ్ళకి అది తెలిస్తేనే కానీ వాళ్ళు పంపించడానికి వాళ్ళు సెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఇది మనకి కొత్త ప్రపంచం దీనికి వీళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆన్సర్ ఇచ్చారు ఎప్పుడైతే మనకి రిపీటెడ్ కస్టమర్ ఉంటారో అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళతో కనెక్షన్ అనేది ఎనీవేస్ గ్రేట్ మేడం వెల్ ఎక్స్ప్లెయిన్ ఇలా ఎవరైనా కూడా మీకు బిజినెస్ ఐడియా పరంగా కావచ్చు లేదు అంటే మార్కెటింగ్ పరంగా మీ ఐడియాస్ సజెషన్స్ కావాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు డెఫినెట్లీ సిరిగారు చాలామంది ఏంటంటే ప్రొడక్షన్ వరకే ఆగిపోతారు సో వీళ్లకు మన కస్టమర్స్ ఎవరు అసలు టార్గెట్ ఎక్కడ చెయ్యాలి ఏ ప్లాట్ఫామ్ త్రూ మనం వెళ్ళాలి అనే అవగాహన ఒక ఇద్దరికూ ముగ్గురికో ఉంటుందన్నమాట నా దగ్గర వచ్చేవాళ్ళకి సో నేను కనెక్టివిటీ బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెసెస్ చాలా బూస్ట్ ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు ఎవ్రీథింగ్ ఐ విల్ గైడ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి